పుష్ప పుష్పరాజ్ తగ్గేదలే అసలు. సో హాయ్ గాయ్, దిస్ ఇస్ సాయి చరణ్. అండ్ ఈరోజు అయితే పుష్ప 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 సాహి అయితే రిలీజ్ అయింది అనమాట. సో ఎక్సైట్మెంట్, ఎందుకంటే ఇంత బాగుందండి సాంగ్ అసలు. ఎందుకంటే మనము హే బిడ్డ ఇది నా అడ్డ పుష్ప వన్ సాంగ్ అయితే చూసామన్నమాట. ఎంత ఎలివేషన్ ఇచ్చి చంద్రబోస్ గారు రాశారో అంతే ఎలివేషన్ ఇచ్చి చంద్రబోస్ గారు అయితే మళ్ళీ అయితే ఈ సాంగ్లో అయితే ఆ లిరిక్స్ అయితే అట్లే ఉన్నాయన్నమాట. అసలు లిరిక్స్ ఏమిటంటే అసలు గూస్ బంప్స్ అసలు. అండ్ పుష్ప వన్ కన్నా పుష్ప టూ సాంగ్స్ ఇంకా ఓ వేరే లెవెల్లో ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ మనం పుష్పలో శ్రీవల్లి సాంగ్లో చూసాం మన అల్లు అర్జున్ గారు ఇలా స్లిప్పర్స్ని ఇలా వదిలేసి ఇలా వేసుకుంటారు చెప్పుని. అండ్ సేమ్ టైం ఈ లిరిక్స్ సాంగ్లో కూడా అండ్ షూని కింద వదిలేసి ఒక కాలు మీద వేసిన స్టెప్ అయితే హైలైట్ అనమాట. అండ్ మనకి సీక్వెన్స్ కలుస్తుంది. అండ్ వన్ ఎంత పెద్ద హిట్ అయింది, టూ అంతకు మించి ఉంటుంది అయితే ఒక హింట్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ సేమ్ టైం పాటకు ప్రాణం పోసిన డిఎస్పి గారి గురించి మనం, దేవిశ్రీ ప్రసాద్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు దుమ్ము లేపి చించి అవతర పాడేశారని అయితే చెప్పొచ్చు. అసలు వెరీ 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 సూపర్గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. అసలు పుష్ప 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 వస్తున్నప్పుడు అసలు ఒక వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు అండ్ ఆయన స్టెప్పుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆయన డ్యాన్స్గా పెట్టింది పేరు, ఈసారి కూడా డ్యాన్స్ అయితే ఎర్రగా తీశారనమాట. అండ్ సుకుమార్ గారి వర్క్ స్టైల్ ఎలా ఉంటుందో మళ్ళీ చూసాం. అండ్ గంతపు చెక్కల స్మగ్గల కదా మనం పుష్ప వన్లో చూసాం, పుష్ప టూలో కూడా. అండ్ సేమ్ టైం అంటే గంతపు చెక్కల మధ్యలో కూడా సాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ సేమ్ టైం ఈసారి మామూలుగా ఉండదు, గంగమ్మ జాతర మామూలుగా ఉండదు అయితే అర్థమవుతుంది. అండ్ పుష్ప 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 సాంగ్ రికార్డులు షేక్ చేస్తుందని అయితే తెలుస్తుంది అనమాట. అండ్ సేమ్ టైం చాలా అంటే చాలా బాగుందని అయితే బయట నుంచి అయితే రివ్యూలు వస్తున్నాయన్నమాట. సేమ్ టైం చంద్రబోస్ గారు ఇంకొకసారి ఆస్కార్ కొట్టబోతున్నారైతే తెలుస్తుంది. అండ్ అల్లు అర్జున్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లే, రికార్డులు షేకు. అండ్ లిరిక్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈసారి హండ్రెడ్ మిలియన్ దాటిపోయింది టీజర్. ఈసారి ఇది ఎన్ని మిలియన్లు వచ్చింది అనేది నేనైతే చెప్పను. అండ్ సేమ్ టైం సాంగ్ మీరు చూసింటే చూసామని అయితే కామెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.